హుజూరాబాద్ లో ఎలక్షన్ నడుతున్నాయి కానీ మీదికి ఎలక్షన్ ఎలక్షన్ నడుతున్నాయి ఎటు సైడ్ మొన్న వచ్చారు ఎవరు వచ్చిపోయారు విఠల్ రాజేందర్ విఠల్ రాజేందర్ చచ్చిపోయినా ఆ అన్నూరులో తిరుగుతున్నాడు కదా ఎట్లా నడుతున్నా మరి ఇల్లు కార్ గుర్తులు చేయి గుర్తులు వస్తురా ఇంకెవరు పువ్వాట పువ్వాట పువ్వు ఒక్క ఆయన వచ్చిపోయాండి వీళ్ళు కార్ గుర్తులు వచ్చిపోయారా కార్ గుర్తులు ఎవరు రాలే చేయి గుర్తులు చేయి గుర్తులు రాలే వాళ్ళు రాలేరు అయితే వాళ్ళు రాలే ఒక పువ్వు వల్లే వచ్చారు విఠల్ రాజేందర్ ఏమనిపోయారు మరి ఏం చెప్పారు ఏం చెప్పాడు ఇక నీళ్లు ఆధారం ఎక్కువ ఇస్తాడు ఈ రోళ్ళు ఇంత పన్న అవి రోడ్లు పోతారు ఆయన పోపించిండు ఈ రోడ్డు ఆయనే పోపించిండు అగో అది వాగు బిర్జు అది కట్టించుడు ఇక ఆయన ఆయన ఆత్మలో పడ్డదల్లా పోనీయలేదు ఆయన అంతే కట్టి తీరండి ఇవి కేసీఆర్ సార్ మళ్ళీ ఇప్పుడు దళితులకు 10 లక్షలు ఇస్తా నాకే ఓటు అయినా అంటుండే తాత 10 లక్షలు ఎవరికి ఇస్తాడు దళితులకు ఇస్తా అంటుండే ఎవరికి ఇస్తలేడు ఇది వరకు అయితే ఒకటి ఏంటంటే మాకు పింఛన్ వస్తుంది కదా ఆ పింఛన్ 2000 పోయిన అప్పుడు ఇప్పుడు ఇట్ల అందరు ఎక్కిన కాడికి వెళ్ళే ఈ 2000 అయింది అంతకుముందు లేదా లేదు నేను అప్పట్లో 200 అది అప్పుడు వైఎస్ఆర్ సార్ 200 వచ్చింది ఇక దాని తర్వాత మళ్ళీ మధ్యలో వచ్చి చూడు ఓట్లు అని అప్పటి నుంచి వెళ్ళి 2000 ఎక్కింది వస్తుంది నీకైతే నాకు వస్తుంది వస్తుంది 75 నాది 75 సంవత్సరాల వయసు నీది గట్టిన మా గట్టి కూడా కానీ రొట్టెలు గట్టి తింటున్నావు రొట్టెలు తింటా రొట్టెలు తింటావు చున్న రొట్టెల మన అదే బియ్యం పిండి గడక పిండి ఇదే తింటా నువ్వు గట్టి గుణం అయితే మస్తు ఎలక్షన్ చూసినావు నీ వయసులో అయితే ఇన్నేళ్ళకోలే ఇక ఈ కర మూతి పెడతారు ఎందుక మూతి పెడితే నాకు ఎవ్వరు ఏర్పడతలేరు చేసేరి ఇగో మనకేందంటే మనం వస్తే మన మెదడు పోతుంది మనకు రోగం వస్తుంది అంతే ఇప్పుడు గాడ్పుకు తిను మాట్లాడు నీకు మంచిగా వస్తుంది నీకు రోగం ఉండదు అగో అట్లుండాలి తిని గట్టి తినాలంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన కడుపు చల్లకుండా నాకు నెల నెలకైతే మాత్రం సూదులకు అంతానే పైసలు 2000 మంచి ఇస్తున్నాడు అయితే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఇట్లా ఇప్పుడు ఇట్లే గొల్ల కుర్మల గొల్లలు వచ్చినాయి మీ ఊళ్ళో ఇస్తురు కదా ఇప్పుడు మొన్న వచ్చినాయి మరి బయరు కేసీఆర్ మరి ఎవరు తెచ్చారు కానీ అదే కేసీఆర్ సారే ఇస్తున్నాడు మరి ఎలక్షన్ల ముందు ఇప్పుడు ఓట్లు వేయాలంటారు గొర్రె అయితే వచ్చినాయి మా ఊళ్ళో దగ్గర దగ్గర 50 మందికే వచ్చినట్టు చూసినా గొర్రెలు మంచున్నాయి వచ్చినాయి మంచున్నాయి గొర్రెలు పిల్ల తల్లి కొద్దిగా ఇసురు ఇసురు అంటున్నాయి చోక్కుంటా పోతాయి కుంటుకుంటా పోతాయి అవి గట్టినే పోతాయి మన గొర్రెలు గట్టి లేవైతే భారతదేశం గొర్రెలు లేవు అక్కడక్కడ తిరిగినాయి మూల పడ్డాయి ముసుగు పడ్డాయి అందుకున్నాడు వీళ్ళకు మా సొంటలకు అప్పచెప్పి ఇక అవి సావని బతకని మనం బతికించుకోవాలి పేరు రావాలి అంటే పైసలు అయితే ఇక కడుతురు కదా మంచి గొర్రె ఇస్తే బాగుంటుంది కదా ఇక మంచి అంటే ఇక ఇప్పుడు నా దగ్గర గొర్రె ఉన్నాయి నీకు కావాలి అంటే నేను ఒక్కరిని మంచి ఆ పిల్లగాడు మంచిగా మేపుతాడా అవి కూర్చున్న పడి ఉంటాయి నేను గట్టిగా మేపుకుంటా నేను మేపుకునేప్పటికే అవి గట్టిగా ఉంటాయి గట్టుకున్నోనికి ఏమనుకో అదృష్టానికి వాణిపోతాయి ఈ రైతు బంధు అని వస్తుందా మరి మీకు రైతు బంధు ఇంటింటికి నీళ్లు నీళ్ళు సార్ ఇక అత్తనే మాకు బావి ఇక్కడ నల్ల నీళ్ళు వస్తారా ఇంటికి ఇంటికి కొద్ది కొద్దిగానే వస్తాయి ముత్తాసేపు వస్తాయి బంద్ ఎత్తాడు అంతే సరిపోతలేవు మాకు బావి ఈ నల్లాలు వస్తాయి అంటే బావిలు ఒక్కొక్కడు బావిలు అడిగి కొడుకున్నారు ఇక ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది మొత్తం అయితే ఈ దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు కేసీఆర్ మీదకి ఏమైనా వచ్చినాయి నాకు ఏది రాలే దళితులకి 3 ఎకరాల భూమి ఏం రాలేదు అయితే 3 ఎకరాలు రాలే 4 ఎకరాలు రాలే 2 ఎకరాలు ఇక ఉన్నదే నా అవ్వయ్య సంపాదించిందే గదే 2 ఎకరాలు అది పెరడు ఉన్నది పొలం 1 ఎకరం అంతున్నది గదే మా అవ్వయ్య సంపాదించింది ఇక మేము పొరలేదు అది అమ్మలే వాళ్ళని పేరుకి తెచ్చింది పొరగానకైనా ఉద్యోగాలు వచ్చినాయి కొలువులు మీ పొరగానకి ఎవరు మా ఊళ్ళు ఎవరికి రాలే ఎవరికి రాలే చదువులే రాలేకపోతే కేసీఆర్ సార్ కొలువు వేయలేడా ఇక చదివే వాళ్ళ తెట్లాడితే పోరైతే పోతారు వైలు పట్టుకొని ఆడి పిల్లగాళ్ళు కూడా పోతారు బుక్కులు పట్టుకొని పోతారు మరి అక్కడ చదువు అయిన దొరికనే నా సాత్రం అయిన దొరికనే కొలువు అయితే 4 గంటలకు మళ్ళీ వస్తారు పొరగానంత కొలువు రానంత అయితే ఇప్పుడు కొలువు రాలే వాళ్ళకు మీరు బాగా ఎవరి పేరు వినిపిస్తుంది ఇటు సైడ్ మొత్తం వడకట్టుకడ కూడా మీరు కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటారు పెద్ద మనుషులు కూడా ఎవరి పేరు వినిపిస్తుంది ఇప్పటిదాకా అయితే
అదే ఇటర్ రాందరు ఆయన పేరు అయితే ఆయన పేరే బాగత్తాంది ఇవ్వండి లేదు అదే కాలు బోల్ అంతా నొప్పులు వచ్చినాయంటే ఊరికి నడకేనా ఊరూరికి ఇప్పుడు ఇక్కడ దిగిందంట ఊరంతా తిరిగేదాకా తిరుగుడేది ఆయన ఇక మనసంటల్లో చెప్పులు తొడుకుంటి అది ఏ రాజా దొర ఆయనే ఆయనకేంది ఏదో ఇడిచిండు తిరిగిండు కాళ్ళు నొప్పులు పెట్టచ్చు మోకాలు గీకాలు ఇప్పటికీ మాకే మోకాలు బాగా వస్తాయి ఆయన వెళ్ళట ఆయనే మొన్న మొన్నట ఆయనే మాకుల పైన ఆయనే బెత్త ఆయనే చేపలు వచ్చినాయా మరి చేపలు అంటే పోసినవు కానీ ఇప్పుడు మళ్ళా పోయలే నీళ్ళు ఉన్నాయి కానీ మళ్ళా పోతాం మళ్ళా వాన పడ్డాక మళ్ళా మత్తడి పడుతుంది కదా వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినాక మేమేం చేస్తాం నోరు తెస్తాం చేసిన కర్తం అంతా అవుతుంది అందుకోసమే ఇక ఆపు చేసినాం దాన్ని మొత్తం మీద అయితే పేరు బాగా అనిపిస్తుంది సార్ ఆయనదే ఆయనది బిడ్డ నువ్వు నమ్ము నమ్మకపోరు కానీ ఆయనదే దీపం నరలోకానికి ఆయనే ఫస్ట్ అంటూ ఎవ్వరు లేరు ఇక మాకు ఇటు సైడ్ ఈ సైడ్ ఎవ్వరు లేరు ఊరూరు ఎక్కడనే ఇంకో పొలవారు రాబోయి నేను వింటాను నా పొలవారులోనే నేనే ఇనుకుంటా నాకు మంచిగా అనిపిస్తుంది అని నేను అంటాను గంతే ఊరు దగ్గర పోయి నేర్పు ఏ ఈ మంచి చెడ్డోడు అని నేను ఈ కాడికి నువ్వు చెప్తున్నావు నాకు ఆ కాడి నేను చెప్తుంటాను.